నెల్లూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఇదివరకు ఎప్పుడూ జరగని పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ ముద్రపోయినకి సీటు నిరాకరించడంతో తనను నమ్మించి మోసం చేశారని భావోద్వేగానికి గురై ఎలాగైనా నూజివీడులో తెలుగుదేశం అభ్యర్థిని ఓడించాలని దృఢ సంకల్పంతో తన బలమేమిటో తెలియజేయాలనే ఉద్దేశంతోనే తనకు టీడీపీ చేసిన అన్యాయంను ప్రజలకు వివరించడానికి మీ ఇంటికి మీ ముద్రపోయిన పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి తిరుగుతున్న క్రమంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సందర్భంగా వైసీపీ కంచుకోట అనే చాట్రాయి మండలంలో టీడీపీకి మెజారిటీ గల కృష్ణారావుపాలెం గ్రామానికి వచ్చిన నేపథ్యంలో ఘనంగా హారతులతో నీరాజనను పలికి టీడీపీకి చెందిన సగం మందికి పైగా అంటే సుమారు 200 మంది మేమంతా నీ వెంటే అంటూ ముందుకు వచ్చారు. నూజివీడు నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు తిష్ట వేసుకుని తన ఇమేజ్ ని పెంచుకున్న ముద్రపోయినకు సింపతి తోడై తెలుగుదేశం పార్టీ కుంప ముంచేలా ఉంది. ముద్రపోయినను బొజ్జర కొట్టుకుని పరస్పరం అంగీకారానికి రాకపోతే నూజివీడు సీటు వైసీపీ పల్లెల్లో పెట్టినట్లే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఎక్కడ నకలం వల్లగూడెంలో ఆ రోజు కూడా ఇటు పక్క మా అచ్చెన్నాయుడు ఉన్నాడు, ఇటు పక్క మా ముద్రపోయిన ఉన్నాడు. ఇది బీసీలు, బీసీలకు అండగా ఉండేటువంటి పార్టీ, రేపు రాబోయే రోజుల్లో వీళ్ళే మా నాయకులు అని చెప్పాడు. అది కూడా అయిన తర్వాత ఈ మధ్య కాలంలో అంతా సంవత్సరం కిందట ఎక్కడ కాకినాడ దగ్గర పెద్దాపురం ఏదో ఉన్నది ఊరు, అక్కడ ఆయన క్యాంపు లో ఉంటే ఆ నియోజకానికి సంబంధించినటువంటి ఏలూరు పార్లమెంట్ కింద జోన్ 2 ఆఫీసర్ కింద అంటే అలాగే ఉన్నాయి రోడ్లు, ఇలాగే ఉన్నాయి గ్రామ ప్రజలు ఇలాగనే ఉన్నారు అని ఆయన బీసీగా మనందరికీ క్లియర్ చేయాలని ఎంతో కృతజ్ఞతతోనే మరి కృష్ణారావుపాలెం ఇప్పుడే కాదు ఆయన 10 సంవత్సరాలలో కూడా ఇదే లెక్కలో ఎన్నో గ్రామాలలో మన యాదవులనే కాదు అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు కూడా ఆయనకి సహకరించి చేసినందుకు అంతా సంతోషంగానే ఉన్నది. అయితే లాస్ట్ ఫైనల్ ఎన్నికల్లో దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి ఇలా జరగటం అనేది మాకు అందరికీ చాలా బాధ కింద ఉంది. ముద్రపోయిన గారికి నిన్నటి వరకు కూడా చేత సీటు ఎనానుమతి చేస్తామని కూడా మరి నేనే మనగాడిని అని ఆయన ఎంతో మందిని ఎదుర్కొన్నప్పటికీ కూడా అయ్యా నీ పని నువ్వు చేసుకో అని బాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. అదే లెక్కలో మరి నూజేడి నియోజకవర్గంలో ఒకరికిద్దరు కాదండి ఎన్నో మీటింగులకి మేము మరి అలాగనే సులేసన్ రావు గారు మేము అంతా కూడా వెళ్ళి ఎన్నో మీటింగులకి చూసాం. ఆ ప్రజా ఆదరణ బీసీలలో ఇంతవరకు మనకి ఇంతగా ఆ పార్టీలో ఎవరో కూడా మనకి ఆశించలేదు. మరి ఆశించిన విధంగా మరి ముద్రపోయిన గారిని ఎంతో గౌరవంగా ఇంతవరకు తీసుకొచ్చి మరి లాస్ట్ ఫైనల్లో ఆయన్ని ఇట్లా చేయటం అనేది చాలా బాధాకరంగానే ఉన్నది. మరి ఆ బాధాకరంగానే ఉన్నప్పటికీ కూడా ఆయన మీ అన్ననే ఉంటా, మీ తోడుగా ఉంటా, మీ బంధువుగా ఉంటా, మీ తండ్రిగా, మీ అన్నగా ఉంటానని ఈ గ్రామానికి ఇంటింటికి తిరిగి మరి ఖాళీ ఇచ్చారు, సీసీ రోడ్డు పోంచారు, మరి ఇంకా చిన్న చిన్న పనులు చాలా మందికి పెన్షన్లు ఇప్పించారు, సీఎం ఫండ్ ఇప్పించారు, అందరికీ కూడా ఇంతవరకు చాలా బాగా చేశారు. మరి ఆయన గారికి ఎక్కడ ఏమి జరిగిందో అనేది మాకు అందరికీ మాకు ఎవరికి తెలియదు. అంత పైన మరి లాస్ట్కి వచ్చేసరికి ముద్రపోయిన గారికి సీట్ లేదు అని ఆయన కంటే వెనక వాళ్ళు ఎంతోమంది ఎదిగినారు. ఎదిగినప్పటికీ కూడా అయ్యా నీ పని చూసుకో అని బాబు ఎప్పుడు బుధవారం మరి గ్రామాలకి మండలాలకి మన బీసీలు ఎక్కడైతే ఉన్నారో బీసీలను కూడా ఎక్కువ శాతం కలుపుకొని వాళ్ళని సాధక బాధకులు చూడండి మీరు అని చెప్పినటువంటి మహానుభావుడు. మరి ఈ లోపులో ఎంత ఇదిగా జరిగింది అని అంటే మనందరికీ తెలిసినటువంటి అన్యాయం బాగానే ఉంది కనపడుతుంది. మరి అట్నే ఆయన మరి ఆ ఉద్దేశంలో ఏమున్నదో కానీ ఆరు మనసులో ఏమున్నదో కానీ ఇప్పటి వరకు ఎట్లాగే తిరుగుతున్నారో వేరే దాంట్లో పోకుండా అయినా ఆయన ఇండిపెండెంట్గా వేస్తే మేము గుండె మీద చేసుకొని ఆయనకి ఓట్లేసి గెలిపిస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. అట్నే అయ్యా మరి పార్టీలలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి,
పోతుంటాయి, ఇలాంటి వాటిని ఎదుర్కోవాలా, బాధలు వస్తుంటాయి. మరి నా మీద కూడా ఒకసారి దాడి జరిగింది, దాడినప్పుడు జరిగినప్పుడు కూడా సార్ ఇక్కడే ఉన్నారు, ఉండి సహకరించారు. వచ్చిన చాలా సంతోషం. మళ్ళా ఒక వారం రోజుల్లో మండల లెవెల్లో గ్రాండ్ గా ఒక సబ్ పెడతాం. దానికి మనవంతుగా మన ఊరు నుంచి కూడా ఆడ మగ తేడాలో వెళ్ళి మన కులస్తుడు ఇప్పుడు మనకు ఒక ఆయన వచ్చాడని చెబుతున్నారు సారథి గారు. వాస్తవం చెబుతున్నాను నేను, రెండు సార్లు ఆయన కలిశాను. గొల్ల వాసన ఆయన దగ్గర రావట్లేదు, నాకు గొల్ల వాసన రావట్లేదు. ఈయన గారి దగ్గర డోర్ తీసుకుని మనం వెళ్ళగలం, చిన్నోడైనా పిల్లోడైనా సరే. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మూడు నాలుగు ద్వారాలు వెంకటేశ్వర స్వామి గుడిమెట్లు ఎక్కినట్టు ఏడు ద్వారాలు తీసుకుని వెళ్ళాలి. ఇది అదేమి లేదు. అసలు ఎవరు ఫోన్ చేసినా సరే మాట్లాడతారు, ఎవరు సమస్య మీ ఊర్లో సులోచన గారితో ఫోన్ చెప్పాను ఆయన అనరు, నీ సమస్య ఏంటో చెప్పని చెప్తారు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరినీ అడిగారు ఆయన, ఆయన గుర్తుపెట్టుకున్నారా లేదు చూసారా లేదు, కానీ ఆయన మనస్తత్వాన్ని బట్టి ఇవాళ మనం ఈ నియోజకవర్గంలో ఎవరైనా మీ ఎమ్మెల్యే మీకు వెంకటేశ్వర గారు అన్నారు. మీ అనేది ఎంత గౌరవం గర్వంగా ఉందంటే అంత గర్వంగా ఉంది. నేను ఎందుకంటే తిరుగుతూ ఉంటాను, 108 చేస్తాను తిరుగుతూ ఉంటాను కాబట్టి అర్థమైందా. ఆ గౌరవం కోసం మనమేమి ఆయన గెలిపిస్తే మనకు ఆస్తుపాస్తులు ఏమి అవసరం లేదు, గొల్లోడు అనే గౌరవం మనకు కావాలి బయట. దానికి మనం అందరం మన సహకారం అందించి చేయాలి నా కోరిక. కిష్రావుపాలెం మరి నూజివీ నియోజకవర్గంలో మొట్టమొదటి ఊరు కిష్రావుపాలెం. బూత్ నెంబర్ కూడా ఒకటి, నాకు పెచ్చు కూడా ఒకటే వచ్చింది ఈ ఊర్లో ఓటు. ఎందుకనంటే నేను నిన్న వచ్చేదాన్ని నిన్న చూశా నేను. కిష్రావుపాలెం అంటే ఎవరన్నా తక్కువ వచ్చినాయో ఓట్లు, ఎక్కువ వచ్చినాయని చూద్దాయని అనుకుంటే బూత్ ఒకటే నాకు వచ్చింది కూడా, ఒకటే పెచ్చు వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక్క ఓటైనా బలంగానే ఉన్నామనేది అర్థమైంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టుగా గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఏనాడు కూడా పార్టీకి కానివ్వండి, పార్టీ నాయకత్వానికి కానివ్వండి, కింద స్థాయి కార్యకర్తకు కానివ్వండి, ఇంకేదైనా సమస్యలుంటే గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడా కూడా మరి ఏ రోజు కూడా నాకు తెలిసి చిన్న తప్పు అనేది ఈ 10 సంవత్సరాల్లో నాకు తెలియదు. అదే కాకుండా రాష్ట్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇచ్చారు. అనేక కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఒక్క కార్యక్రమం కూడా వదిలిపెట్టకుండా, మీకు తెలుసు ఇదే రోడ్డు మీద కూడా ఒకరోజు దారిన కూడా కూర్చున్నాం, వర్షం పడుతుంది. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఎవరిని, ఈ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మహిళలు కానివ్వండి అందరూ మన వాళ్ళు అందరూ వచ్చి కూడా ఆ ధర్నా కార్యక్రమంలో కూడా కూర్చున్నాం. అంటే ఏ విషయంలో కూడా మనం తప్పు చెయ్యిపోగా ఇంకా కొన్ని నేను సొంతంగా ప్రతి గ్రామంలో కూడా మరి ఇంటింటికి ముద్రపోయిన కార్యక్రమాలు నూజివీళ్ళు పెట్టి అదేవిధంగా గ్రామాల్లో కూడా డోర్ వర్క్ అంటే అందరి ఇళ్ళకి కూడా వెళ్ళి మీ బాగోగులు కనుక్కోకుండా అడిగి తెలుసుకోవడం, అదేవిధంగా అనేక సమస్యలు కూడా గ్రామాల్లో ఉన్నాయి. రేపు ఎలక్షన్లో మనం గెలవగానే ఈ గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరమో అవన్నీ కూడా తెలుసుకుంటూ మరి అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్లు వేయగలిగాం, లైట్లు వేయగలిగాం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకి చేరువగానే చేశాం. కానీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని రకాలుగా మరి మనం పార్టీ పరంగా కూడా ఉన్నాం. కానీ ముఖ్యంగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు అనేవాడు 2014లో వాడగొట్టాం, ఓడిపోయినా కూడా ఒక వర్గంలో కొంతమంది అందరూ కాదు, మళ్ళా వాళ్ళు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఎవడో ఒక బీసీ వ్యక్తి కానీ ఇక్కడ గెలిస్తే మా ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోద్దో ఈ నియోజకవర్గంలో, అంటే మీ దగ్గర లేకపోవచ్చాం కానీ
టోటల్ గా వాళ్ళ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోద్దని చెప్పేసి 2014లో కొంతమంది నాయకులు అమ్ముడుపోయారు. అది ఏ రకంగా అమ్ముడుపోయారు ఏ రకంగా అనేది చాలా గ్రామాల్లో నేను పరిశీలనలో తర్వాత చూశా. సరే 2019 వచ్చింది. ఆ 14 నుంచి 19 వరకు కూడా మరి అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మంత అవసరాలు ఉంటాయి కాబట్టి పక్కనే తిరిగారు, పనులు చేయించుకున్నారు. 2019 వచ్చేసరికి ఈద పైన వాడగొడితే వీడిక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళా మనం ఏలొచ్చు, మన ఆధిపత్యాన్ని పెంచవచ్చు అనే ఒక ఆలోచనతో 2019లో కూడా చేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళేం చేయలేకపోయారు. కానీ కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి జగన్ గారికి మనం మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి గతంలో 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు 2014 75,000 ఓట్లు వచ్చినాయి, 19 వచ్చేసరికి 35,000. నేను అంతకుముందు 14 10,000 ఓట్లతో ఓడిపోయా, మొన్న 16,000 ఓట్లతో ఓడిపోయా. కానీ ఇవాళ అసలు ఏవో కారణాలు తెలియదు 2024 వచ్చేసరికి ఒకడంటాడు నేను 10 కోట్లు ఇచ్చాను, ఆ 10 కోట్లతో ముద్రపోయిన వెంకటేశ్వరరావును కొనేశాం, ఆయనకి ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నాడు, ఈడే చెప్పేస్తాడు. అదేవిధంగా అంగోహ ఆయన అంటాడు లేదు లేదు ఇప్పుడు వచ్చిన ఆయన నేను 10 మందిని పంపించాను ఎంతకంత బేరం కుదిరించమని చెప్పి ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే చెప్పాను, నేను అమ్ముడుబైల కులంలో పుట్టలా, నేను నీతిని జాతిగా బతికా. నా 30 సంవత్సరాల రాజకీయంలో ఎవరైనా మీ గ్రామంలో కానీ తాలూకాలో కానీ ఒక పావలా ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను రాజకీయాన్ని వదిలేస్తా, లేకుంటే మీరు రాజకీయం వదిలేస్తారని అడిగా. అంటే ఎదటి వాడి మీద బట్ట కాసి మీద వేయటం ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్నారని అంటే ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ వ్యక్తులు రాజ్యాధికారం చేజిక్కించుకుంటే రాబోయే రోజుల్లో వాళ్లే పెత్తనం వాళ్లే పెత్తందారులు అవుతారనే ఒక భయం వాళ్ళలో కలిగింది. ఆ కలగటం వల్లనే ఆ లోకేష్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు దగ్గర కానివ్వండి, మొత్తం వెళ్ళారు అక్కడికి. వెళ్ళి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి కాకుండా ఇంకెవరికైనా మాలో ఇచ్చేస్తే మేము సీటు గెలిపిస్తామని చెప్పేసి ఏది ఎలక్షన్ కు ఒక 3 నెలలు ముందున్నాగానే ఈ ప్లాన్ వేశారు. సరే నేనేమనుకున్నానంటే నాకు ఇక్కడికి నూజివీడు వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు చంద్రబాబు నాయుడు, అందులో మీటింగ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా మీరు, ఏం చెప్పాడు, ముద్రపోయినే ఇక్కడ మీకు ఎమ్మెల్యే అని చెప్పాడు. చెప్పాడు అందరిని దిగిపోండి ముద్రపోయిన వెంకటేశ్వర వంశమని కూడా చెప్పాడు. అలాగే ఆయన పుట్టినరోజు చేశారు అడవి నెక్కలంలో.